టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతిని ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజనల్ రెవెన్యూ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. డివిజనల్ అధికారి లక్ష్మీశివ జ్యోతి టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ లక్ష్మీశివ జ్యోతి మాట్లాడుతూ భారతదేశ ప్రజల గర్వించదగిన మహానాయకుడు టంగుటూరి ప్రకాశం పంతులని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతిని మనం జరుపుకుంటున్నాము. మన తెలుగు నేలపై స్వతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి తొలితరం నాయకుల్లో, విలువైన నాయకుల్లో మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఒకరు. ఆయన నడయాడిన నేలకు గుర్తుగానే మన జిల్లాకు ఆ మహనీయుని పేరు మీద ప్రకాశం జిల్లా అనే నామకరణం కూడా చేసుకున్నాము. ఫస్ట్ స్వరాజ్యం పేపర్ దానిలో కానీ ఒక మంచి బారిస్టర్గా హైకోర్టులో చాలా ఉన్నత స్థితిలో అత్యంత ఎక్కువ సంపాదనలో ఉన్నప్పుడు కూడా గాంధీ గారి పిలుపు మేరకు ఆయన అవన్నీ కూడా స్వతంత్రోద్యమం కోసం వదిలేసి ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయనకున్నటువంటి ఆస్తిపాస్తులన్నిటి కూడా స్వతంత్రోద్యమంలో పోగొట్టుకొని ఒక నిస్వార్థ రాజకీయ నాయకుడిగా మనం ఆయన్ను, ఆయన సేవలను మనము చిరస్మరణీయుడు ఎప్పుడు కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఆయన సేవలకు స్ఫూర్తిగా మనం కూడా ముందుకు వెళ్లాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో నిజంగా తొలితరం నాయకుల్లో నిస్వార్థంగా తనకున్న రాజకీయాల్లో తనకున్నదంతా కూడా వదిలేసి చివరకు కట్టుబట్టలతో మిగిలిపోయినటువంటి గొప్ప మహనీయులు ప్రకాశం పంతులు గారు. అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి రెండింటికి కూడా మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆయనే. ఆయన కాలంలోనే ఎన్నో మనకు ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా రావడం జరిగింది. కాబట్టి అటువంటి విలువైన నాయకుడు 40 ఏళ్ళ నేల మీద ఉన్న మనందరం కూడా ఆయన సేవలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. జై హింద్.